नमस्ते, वेलकम टू 95 न्यूज़। मुंदुगा बुलेटिन हेडलाइंस चूद्दाम। नूट तुम्मिदि रोजुल तर्वात इंटिकि चेरुकुन्न भट्टि विक्रमार्क पेद्द एत्तुन बाणसंचा कालचि हर्षं व्यक्तं चेस्तुन्न अभिमानुलु। नेल्लूरु रूरल परिधिलोनि काकुपल्लि क्यांपु सैट् नुंचि प्रारंभमैन युगलं पादयात्र दारि पొడవున వివిధ కళారూపాల జాతర శోభ। కడప జిల్లా జమ్మల మడుగులో తీవ్ర విషాదం, ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి। అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సిఐ ఆనందరావు ఆత్మహత్య, ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకొని బలవన్ మరణం। ఇక ఇప్పుడు బుల్టెన్ లో డీటెయల్స్ చూద్దాం। सीएलपी नेता भट्टी विक्रमार्क पीपल्स मार्च पादयात्रा चेपट्टी विजयवंतंगा पूर्ति चेसुकोनी सोमवारं सायंत्रं खम्मन प्रवासवन क्यांप कार्यालयानिकि चेरुकुन्न संदर्भंगा कार्यकर्तलु कुटुंब सभ्युलु पेद्द एत्तुन घनंगा स्वागतं पलिकारु। 109 रोजुल पाटु तेलंगाण राष्ट्रानि पादयात्र द्वारा भट्टी चुट्टुमुट्टेशारु। पादयात्र मुगिंपु संदर्भंगा आदिवारं खम्मं शिवारलो निर्वहिंचिन तेलंगाण गर्जन सभकु मुख्य अतिथिगा हाजरैन राहुल गांधी तिरुगु प्रयाणंलो ढिल्लीकि वेळ्तुन्न क्रमंलो आयनतो पाटु विजयवाड गन्नवरं एयरपोर्टुकु भट्टी वेळ्ळारु। राहुल गांधी की वीडियो पलकिन अनंतरं विजयवाड़ा बस चेसी विजयवाड़ा कनकदुर्ग देवालयंलोनी अम्मवारिनी दर्शिंचुकोनी सायंत्रं खम्मं कु चेरुकुन्नारु। क्यांप कार्यालयानिकि चेरुकुन्न भट्टी विक्रमार्कु आयन सतीमणि मल्लुनंदिनि विक्रमार्क हिंदू सांप्रदाय पद्धतिलो हारतुलु पट्टी इंट्लोकि स्वागतिंचारु। पार्टी श्रेणुलु पेद्द एत्तुन बाणसंचा कालचि हर्षं व्यक्तं चेशारु। గుర్రాల కవాతులు, డప్పు కళాకారుల విన్యాసాలు, మంగళ వాయిద్యాలు, దారి పొడవున హారతులు, మొక్కజొన్న కంకుల గజమాలలతో సత్కారాలు। నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్రలో కనిపించిన దృశ్యాలు ఇవి। నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి క్యాంపు సైట్ నుంచి యువగలం పాదయాత్ర మొదలైంది। దారి పొడవున వివిధ కళారూపాలు జాతర శోభను తీసుకొచ్చాయి। వివిధ సామాజిక వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు। టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తూ ముందుకు సాగారు। కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర విషాదం నెలకొంది। ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది। చిన్నారి సఫీనా పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది। డ్రైవర్ పరారయ్యాడు, కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు। Thank you।
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు. సీఐ ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిళ్ళ లేక కుటుంబ కలహాలు కారణమా అన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత 9 నెలలుగా ఆనందరావు తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సీఐ ఉరివేసుకున్నారు. ఈ ఘటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ప్రాథమికంగా మా ఇన్స్పెక్టర్ గారి తాలూకా భార్య పిల్లలతో మాట్లాడడం జరిగింది. ఎత్తరాడ పిల్లలతో మాట్లాడడం జరిగింది. పెద్ద పాప కూడా ఇప్పుడు ఇలాంటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భాగంగా ఎర్లియర్గా కొన్ని కుటుంబ కలహాలు, దాంట్లో భాగంగా నేను నైట్ ఇంత ఇష్యూ నడిచిన దాంట్లో సబ్సీక్వెంట్గా చేసుకోవడం అంత మించి ఇందులో ఎటువంటి ఇతరత్ర సంబంధించినటువంటి రీజన్స్ కూడా కుటుంబ కలహాల నేపథ్యాన్ని కూడా మేము ఇలా విషయాలు సేకరిస్తున్నాము. ఆయన బంధువులు కూడా వచ్చిన తర్వాత పూర్తిగా అందరినీ కూడా మాట్లాడి పూర్తి సమాచారాన్ని సేకరించి దాని అనుగుణంగా కేసు వాళ్ళు ఫిర్యాదు కిందంటే వాళ్ళు ఏవైతే ఉన్నాయో కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న మాట మాట అనుకోవడం జరిగింది. దాంట్లో కొంత ఎక్కిత డాక్యుమెంట్స్ నడిచాయి. నడిచిన తర్వాత సబ్సీక్వెంట్గా చేసుకుంటారు. ముందే వాళ్ళ పాప ఈ విధంగా చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కన్విన్స్ చేశారా ఇలాగే సార్? లేదు, పాపని క్లియర్గా కూర్చొని అడిగాము. పాపతో మాట్లాడాము, ఆమెతో కూడా మాట్లాడాము. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కూడా ఈ నేపథ్యాన్ని తీసుకోవడం అనేటువంటిది పాపకి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. బట్ ఆమె క్లియర్గా పూర్తిగా అడిగిన తర్వాత పూర్తి సమాచారం వచ్చిన తర్వాత పూర్తి ఆధారాలు కూడా సేకరించి చేస్తాం. ఒత్తిడి గురి అవుతారని అటువంటిది ఏమీ లేదండి. అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఇక్కడ ఆయన సక్రమంగా పనిచేస్తున్నారు. ఆయన అన్ని విధులను కూడా టేకప్ చేస్తున్నారు. బట్ అని కూడా ఏమీ వైసీపీ 4 ఏళ్ల పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని టీడీపీ నేతలు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు మేలు చేసేలా రూపొందించామని, ప్రజలంతా దీన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. టీడీపీ చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో జరిగిన సభలో మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్, కాల్వ శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెట్టు రోడ్డులో ఉన్న శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్లు ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇరు వర్గాల వారిని సముదాయించి పంపించే క్రమంలో ఒక వర్గం వారు ఇంకో వర్గంపై దాడి చేయగా ఈ సంఘటనపై అత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతరం ఇరు వర్గాల వారిని సముదాయించి నచ్చజెప్పి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వర్గ వైశాల్యాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యక్తుల కేసులు నమోదు చేసి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని మరియు సందీప్ అనే వ్యక్తిపై అత్యాయత్నం చేసిన వ్యక్తులను 12 గంటల్లోపు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కు రిమాండ్ కు పంపించారు. ఈ సంఘటనలపై 5 కేసులు నమోదు చేశారు. కేసులో ఉన్న విధంగా నిందితులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామని, ఇంకో కేసులో విచారణ కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించే ఒక వర్గం వారు ఇంకో వర్గం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. పక్కనే హాస్పిటల్ ఉంది, పక్కనే ఆసుపత్రి ఉంది. పిల్లలు బాలింతలు తెలుసు, అర్థమైంది. కేసు చేయడం జరిగింది. ఆ వ్యక్తిపై 315/2023 అండ్ సెక్షన్ 294B, 295A, 504 ITC, 2 కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సందీప్ అనే వ్యక్తి గాయపడడం, తనకి పెద్దదాగడం వల్ల 307/2023 కేసు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో కేసు దృష్ట్యా జరిగిన పరిణామాలపై నిన్న చాలా మంది పబ్లిక్ వ్యాఖ్యలు వాళ్ళందరికీ ప్రయత్నిస్తున్నారు. బట్ అందరి తరఫున, మీడియా తరఫున అందరికీ నా విన్నపం ఏంటంటే, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరము, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము. అలాగే నిందితులకి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ అకంబంగా చూస్తున్నాము. అందరి ఒకటి కాకుండా ఒక్కొక్క కేసు ఒక్కొక్క సీనియర్ అధికారికి ఇంటికి ఇన్వెస్టిగేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా తర్వాత జరిగిన సంఘటనల మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా శాంతిని కోల్పోవద్దని, శాంతి భద్రతలను పరిరక్షించడానికి పోలీసులకి ప్రజల సహకారం ఎంతో అవసరం. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ మీడియా వారి ఇందరి ద్వారా గురించి తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడ కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం, ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్, రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం?
మీకు జాతక నత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్ రామ్నగర్ హైదరాబాద్ నంబర్ 9640261234. మీ పెళ్లి రోజు పుట్టిన రోజులు మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్ కు వెంటనే డైల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డైల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కల్లాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత నిధులతో లొంకా హనుమాన్ దేవాలయం వరకు బీటీ రోడ్డు కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అనంతరం లొంకా హనుమాన్ మందిరంలో 90 రోజుల అఖండ దీపం ముగింపు కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జై లంకాంజలి మహారాజ్. ఆ గానే 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 కాకాకు మామ మాది కాలాపూర్ గ్రామం పరిగి మండలం వికారాబాద్ జిల్లా. ఈరోజు మా ఊళ్ళో శంకుస్థాపన బీటీ రోడ్డు శంకుస్థాపన జరిగింది. మరియు ఎంపీ రంజిత్ రెడ్డి గారి పనులకించి రంజిత్ రెడ్డి 10 లక్షలు లొంకా హనుమాన్ టెంపుల్కు 10 లక్షలు సీసీ రోడ్డు ఇచ్చిండ్రు. ఈ రెండు శంకుస్థాపన ఈరోజు జరిగింది. మరియు మా మహేష్ అన్న మా ఊరికి స్కూలు మనవరు మనబడి స్కూల్ది ఇంకా అనేక కార్యక్రమాలు మా ఊరికి మహేష్ అన్న గారు మంచిగా చేసిన మధ్యలో రోడ్డు మల్కపూర్ రోడ్డు మాకు దీనస్థితిలో ఉంటుంది. మల్కపూర్ రోడ్డు ఇట్లంగా మాకు మంచి చేసిండు అన్నగారు. ఈరోజు అన్నదానం అన్నగారు ఈడ ద్వీపం అఖండ ద్వీపం పెట్టిండు లొంకా హనుమాన్ టెంపుల్లో. అన్నదాన దీపం అన్నదాన కార్యక్రమంతో పాటు ద్వీపం ఇట్లంగా 90 రోజులు ద్వీపం పెట్టిండు. ఆ ద్వీపాన్ని మన ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు ఇద్దరు మన ముఖ్య అతిథిగా విచ్చేసి వాళ్ళు దీపాన్ని కదిలించడం జరిగింది. మరియు మా మహేష్ అన్న మన ఎంపీ గారు మా ఊరిని ఇంకా మంచి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మంచిగా డెవలప్ చేయగలరని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం. కాళాపూర్ పరిగి మండలం వికారాబాద్ జిల్లా. మాది లొంక క్షేత్రం గురించి చెప్పాలంటే ఎన్నో విధాలు ఉన్నది. కాబట్టి ఈ మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు బీటీ రోడ్డు అదేవిధంగా సీసీ రోడ్డు ఆయన చేసిండు కాబట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు 90 రోజులు అఖండ జ్యోతి పెట్టిని ప్రారంభం చేసి ఈరోజు 90 రోజులు సమాప్తమైంది. కాబట్టి ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా వచ్చి అఖండ జ్యోతిని సమాప్తం కాబట్టి వాళ్ళని కదిలించి మరి అదేవిధంగా అన్నదానం కూడా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువ వచ్చారు. అన్నదానం కార్యక్రమం కూడా మొత్తం ఎమ్మెల్యే గారు చేయించి అదేవిధంగా ఇంకా కొన్ని పనులు కూడా చాలా చేయించిండు. అవన్నీ పేర్లు చెప్పాలంటే టైం పడుతుంది. మా కాళపూర్కు మన ఊరు మనబడి కానీ ఈ పార్మిషన్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ చాలా చేసిండు. అలాగే ఎలవెలలా ఈ మన కాళపూర్ గ్రామము అలా రుణపడి ఉంటామని తెలియదు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని నాగర్ కర్నూలు అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ అన్నారు. నేటి తరం విద్యార్థులు యువకులు సమాజం కోసం పాటుపడిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలను ఊపిరిదిన సాయుధ పోరాట కొలుపు తొలి అమరుడని ఆయన త్యాగాలు చిరస్మరణీయమని వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. నాగర్ కర్నూలు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయులు ఎవరు కూడా ఒక జాతికో కులానికో పరిమితం కాదని సమాజం కోసం పాటుపడిన ప్రతి మహనీయుడు సమాజానికి చెందినవారన్నారు. స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరులుదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డు కొమరయ్య అని త్యాగం చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్జీ, డిపిఆర్ఓ సీతారాం, డిపిఓ కృష్ణ, జిల్లా భూగర్భజల అధికారిని రమాదేవి, కలెక్టరేట్ ఈఓ శ్రీనివాసులు, వివిధ శాఖల సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జడ్డి కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా సమూహంగా ఏర్పడి జ్ఞప్తికి చేసుకుంటూ జోహార్లు అర్పిస్తూ వర్ధంతిని నిర్వహించుకుంటున్నాం. జడ్డి కుమరయ్య గారు మామూలు గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించి వారు స్వతంత్రం కొరకు పోరాటాన్ని ఆరంభించిందనే చెప్పాలి. ఈరోజు జూలై 4 ఇదే రోజు 1946 వారు తుపాకీ గుండ్లకు బలయ్యారు. అది ఎలా జరిగిందంటే నాకు తెలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమల్ల పంచాయతీ కార్యాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న బుడగజనులు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎంపీడీఓ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. 2014 వరకు బుడగజనులను ఎస్సీ లాగా కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి బీసీఏగా మార్చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు అందటం లేదని, కనుక అధికారులు స్పందించి మాకు ఎస్సీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూలులో బుడగజనులు ఎస్సీలో ఉపకులాలుగా ఉన్నారని తెలియజేశారు. మరి మేము 1980 నుంచి అండి, మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి మా తాతలు వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఆంధ్రకి వలస వచ్చారు. వలస వచ్చి జీవనోపాధి గడుపుతున్నారు. మరి మా కులం ఏంటంటే బేడాబుడక జంగం, ఎస్సీ కులం అది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ ప్రకారంగా 59 కులంలో మాది ఒక కులం. మరి అన్ని కులాలు ఇవాళ ఎస్సీ రిజర్వేషన్తో ఉన్నాయి. మా ఒక్క కులానికి తెలంగాణలోనే ఎస్సీ కులంగా పరిగణలో తీసుకుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రం ఎదిగిన తర్వాత మాకు ఏ సర్టిఫికెట్ అంటే మాకు ఇవ్వట్లేదు. కనుక మరి ప్రభుత్వం వారు మాకు 1920 చేయుత పథకం ఇచ్చినప్పుడు సెల్ఫ్ డిక్లేర్ అని ఒకటి ప్రవేశపెట్టిందండి. ఆ సెల్ఫ్ డిక్లేర్ ద్వారా మా వాళ్ళు 45 నుంచి 65 వరకు ఉన్న మహిళలందరూ కూడా లబ్ధి పొందారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం మాకు వెంటనే సెల్ఫ్ డిక్లేర్ కానీ జీవో ఆర్డర్ కానీ చేసి మా పిల్లల భవిష్యత్తుని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి వాళ్ళ మా పిల్లలు చూస్తే స్కూల్కి వెళ్తుంటే సర్టిఫికెట్ పెడుతున్నారు, పెన్షన్కి వెళ్తుంటే సర్టిఫికెట్ పెడుతున్నారు, వితంతులకి వెళ్ళిన సర్టిఫికెట్, ప్రతి సమిష్టికి సర్టిఫికెట్ పెడుతున్నారు. కాబట్టి భారత రాజ్యాంగ ప్రకారంగా 1976 108 అడ్డు ప్రకారంగా అవుతుంది సీరియల్ నెంబర్ 9 ఉన్నామండి. మా పేరు మరి ముందుగా వచ్చే పొలం ఆది ఆంధ్ర, ఆదిద్రావిడ, అనామతి, అరవమాల, ఆర్యమాల, వారికి, బావూరి, అరుంధతి, బుడగజనం అండి. మరి మీ సీరియల్ నెంబర్ 9 ఉన్నాం. కనుక మా సమిష్టిని మరి జిల్లా కలెక్టర్ వారికి ఈ ఒక సురక్ష కార్యక్రమం ద్వారాగా మా కుల సర్టిఫికెట్ మాకు ఇప్పించి మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని మేము మీడియా వారిని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కొమరగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐ పోలవరం మండలం కొమరగిరి వద్ద 216 జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి మరొక కారును ఢీకొన్న మోటారు సైక్లిస్టు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు కొత్తపల్లి గ్రామానికి చెందిన దోనిపాటి రాజాగా గుర్తించారు. అనాథవరంలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న అతడు యానా నుండి అనాథవరం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూట తొమ్మిది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న భట్టి విక్రమార్క పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు. నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి క్యాంపు సైట్ నుంచి ప్రారంభమైన యువగలం పాదయాత్ర దారి పొడవున వివిధ కళారూపాల జాతర శోభ. కడప జిల్లా జమ్మల మడుగులో తీవ్ర విషాదం. ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సీఐ ఆనందరావు ఆత్మహత్య. ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకుని బలవన్ మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.